దేవుడు నరకాన్ని మానవ జాతికి సృష్టించలేదు. నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఓపెన్గా చెప్పేస్తున్నాను మీకు సంగతి, దేవుడు నరకాన్ని మానవ జాతికి సృష్టించలేదు. దేవుడు నరకాన్ని ఎవరి కోసం చేశాడు అంటే అపవాదికి మన దూతలు చేశాడు నరకం. కాబట్టి గ్రంథం తెలియజేసినట్టుగా యోహాను మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నరకము మానవ జాతి కొరకు చేయలేదు అనే సమాచారం గ్రంథం తేటగా తెలియజేసింది. నరకం మానవ జాతికి దేవుడు సిద్ధపరచలేదంట. 25వ అధ్యాయంలో ప్రభువు యేసు స్వయంగా ఆయన చెప్తున్న సమాచారం ఇది. జీవమైన ప్రభువు అక్షయతను వెలుగులో తీసుకొచ్చి జీవన అక్షయతను వెలుగులో తీసుకొచ్చిన ప్రభువు యేసు మాటల్లో ఈ సమాచారం రాబడి ఉంది. 25వ అధ్యాయం చదువుతున్నా మనం ఇప్పుడు ప్రత్యేకించి. 41వ వచనంలో నరకం మానవుల కోసం కాదంట. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాణిదూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. నరకం ఎవరికి కోసం సిద్ధం చేశాడు? అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. మరి నీకోసం ఏం చేశాడు? మానవ జాతి కొరకు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? 34వ వచనంలో ఇలా రాబడి ఉంది. 34వ వచనంలో అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళండి, లోకము పుట్టేది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నీకోసం రాజ్యం సిద్ధం చేశాడు, నరకం సిద్ధం చేయలా. ఎంతకాలం ఉండబోతావు రాజ్యంలో? రాజ్యంలో ఎంతకాలం ఉండబోతావు అంటే దేవుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలం ఉండబోతావు. దానికోసం సిద్ధం చేశాడు. వాస్తవానికి సంగతులు నరకం ఎవరి కోసం చేశాడు? అపవాదికి మన దూతలకు సిద్ధం చేశాడు. అపవాదికి మన దూతలకు నరకం సిద్ధం చేసిన తర్వాత నువ్వు అపవాద సంబంధం ఎందుకై ఉంటావు అనే సమాచారం అడుగుతున్నాడు ఇప్పుడు. 5వ వచనం ఆయన పాపమును తీసివేయటం ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను, ఆయన ఎందు పాపం లేదు, ఆయన ఎందు నిలిచిన వాడు ఎవడు పాపము చేయడు, పాపం చేయవాడు ఎవడు ఆయన చూడలేదు, ఆయన ఇరుగును లేదు. నా చిన్నపిల్లలు ఎవరిని మిమ్మల్ని మోసపరచలేకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, గనుక పాపం చేయవాడు అపవాద సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి అపవాది దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నది. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని. కాబట్టి దేవుని సంబంధులు ఎవరు? ఎవరు దేవుని సంబంధులు అంటే రెండు ప్రశ్నలు సంగతి చెప్పాడు. నువ్వు నీతిని జరిగించకపోతే దేవుని సంబంధివి కావు, రెండు నువ్వు సహోదరుని ప్రేమించకపోతే దేవుని సంబంధివి కావు అని చెప్పేశాడు. అపవాది పిల్లలు ఎవరో తేటపరచబడి, కాబట్టి అపవాదికి మన దూతలు సిద్ధపరచబడింది నిత్యాగ్ని, నీకోసం కాదు. అపవాది గుణలక్షణాలు నీకు ఎలా, నీకు నువ్వు కలిగి ఉండటం ఎలాగా? న్యాయమా? దేవుడు నిన్ను జీవం కా జీవ జీవింపజేయాలని జీవి అనుకు సమస్త కార్యక్రమాలు ఏర్పాటు చేసి జీవాన్ని ప్రసాదించడానికి ఉద్దేశించితే నాకు నరకమే కావాలని నువ్వు కోరుకుంటే ఎవడేం చేయబోతాడు? ఎవడేం చేయబోతాడు? అది నీ కోరిక మీద ఆధారపడింది. కేవలం మానవ యొక్క తీర్మానం మీద, ఇష్టం మీద, కోరిక మీద ఆ సమస్త ఆధారపడింది. కాబట్టి నీవు నరకానికి వెళ్ళాలంటే దేవుడు బాధ్యుడు కాడు, నీ పొరుగువాడు కాదు, బాధ్యుడు కాదు, ఆడండి కా ఎవడు కాదు, లేదా సాతాను మీద దుమ్ము దులిపేస్తాడు సాతాను కాదు, నీవే నీకు బాధ్యుడు అని చెప్పి
అందువలన